పశ్చిమ గోదావరి జిల్లా బుట్టరాయగూడెం మండలంలోని బుసరాజపల్లి గురుకుల పాఠశాలలో జరిగిన జగనన్న విద్యాకానుక వేడుకల్లో పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎక్కడలేని విధముగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి ధీటుగా జగనన్న విద్యాకానుక అందజేశారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇన్ని అభివృద్ధి చేస్తున్నారు, నిజంగా ఎన్ని కూడా మీరు తెలియజేయాలి. వృద్ధులకు పెన్షన్ 2,250 రూపాయలు పెంచారు, అలా 4 సంవత్సరాల్లో 3,000 చేయబోతున్నారు. ఇన్ని చేసినా జగన్ గారి మీద రాళ్ళెత్తమే సరిపోతుంది. ఎందుకంటే మీరు అంటారు ఎమ్మెల్యే గారికి వచ్చేసిందే, నేను ఏం చేయను, మరి మాస్క్ వేసుకున్నాను, మీకులే సాల్వ్ చేసుకున్నాను, కానీ అది ఎలా వెళ్ళాలో అది ఎలా వెళ్ళిపోతుంది. మీ అందరి దీవెనలతో, ఆశీస్సులతో మరి నేను రికవరీ అయ్యాను. మీరు అందరూ కూడా మరి కరోనాను తరిమికొట్టవలసిన అవసరం మన మీద ఉంది. మరి మేమందరూ కూడా, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని బడికి పంపించండి, గవర్నమెంట్ స్కూల్స్ పంపించండి. ఎస్, నా పిల్లడు గవర్నమెంట్ స్కూల్లో వెళ్తున్నాడు అని గర్వంగా చెప్పండి. ఈరోజు ప్రిన్సిపల్ గారు అనర్ఘంగా శ్లోకాలు చెప్తారు, మంత్రాలు చెప్తారు. నిజంగా అలాంటి టాలెంటెడ్ మాస్టర్లు గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నారు. స్కూల్స్ విషయంలో ఎలా చేశారు, అభివృద్ధి విషయంలో కూడా ఎలా చేశాడో మీకు తెలుసు. రైతులకి రైతు భరోసా పథకం ద్వారా ఆదుకున్నారు. డోక్రా సంఘాలు ఉన్న వాళ్ళకి మరి 4 విడతల్లో 1 విడత ఇచ్చేసాడు. 0 వడ్డీ కూడా ఇచ్చాడు. కరోనా టైంలో బియ్యం ఇచ్చాడు. కరోనా టైంలో 2,000 డబ్బులు ఇచ్చాడు. మరి అదేవిధంగా